డిమార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిపోయిన ఎలుక రావడం తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని డిమార్ట్ లో పిల్లలు తినే స్నాక్స్ లో చచ్చిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. దీంతో అవాక్కైన కస్టమర్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. నిత్యావసర సరుకులు కొనటానికి అనేక మంది కస్టమర్లు డిమార్ట్ కు వస్తారని, అటువంటి స్టోర్లో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విషయంలో చర్యలు చేపట్టాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దుర్గారెడ్డి, అనేక మంది కస్టమర్లు డిమార్ట్ ను విజిట్ చేస్తూనే ఉంటారు, అటువంటి ప్లేస్ లో ఇటువంటి ఘటనని ఏ విధంగా చూడొచ్చు, డీటెయిల్స్ ఏంటి? డిమార్ట్ ఇక్కడ కొన్ని చాలా చోట్ల కూడా మనం చూడొచ్చు. పెద్ద పెద్ద ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించిన స్టోర్లో కొన్ని చాలా మంది నమ్మకంగా వినియోగదారులు వచ్చి వస్తువులు కొనుక్కొని సేకరించి తీసుకుని వెళ్తుంటారు. నిజంగా వాస్తవం చూసినట్లయితే కొన్ని చోట్ల నిర్లక్ష్యం వ్యవహరించడము, చాలా సమయం దాటిపోయిన తర్వాత కూడా అక్కడ వాటిని నిల్వ చేయడము, నిజంగానే ఫ్రిడ్జ్లలో ఇటువంటి వస్తువులు, ఐస్ క్రీమ్ ఇటువంటి వాటిలలో బొద్దెంకలు, ఎలుకలు ఇటువంటి రావడం వల్ల కొంత ఎవరైతే వినియోగించే వస్తువులు కొనుగోలు చేస్తుంటారో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక డిమార్టే కావచ్చు, ఇతర పెద్ద పెద్ద మార్ట్లు ఎవరైతే స్టోరేజ్ ఉంచుకుంటారో 6 మాసాలు 3 నెలల ఒక్కోసారి ఇక వీటి మీద ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెకింగ్కి వెళ్ళాలి, అక్కడ స్టోరేజ్ పరిశీలించాలి. అక్కడ దుర్గారెడ్డి.